ఈ గ్రంథములోని మాటలు ఎన్నటికి గతించవు. ఇక నుండి నీ పేరు యాత్రికుడు కాదు, ఇప్పుడు నీ పేరు క్రైస్తవుడు. ప్రయాణికుడు యాత్రికునిగా కాక ఇప్పుడు క్రైస్తవునిగా పరలోక పట్టణం వైపు స్థిరమైన అడుగులు వేస్తూ ముందుకు సాగుతున్నాడు. ఇదిగో సహోదరుడా, వందనాలు. నీతో రావచ్చా? నా పేరు విశ్వాసి. నేను ఈ మార్గంలోనే వెళ్తున్నాను. క్రైస్తవుడు విశ్వాసి సొంత అన్నదమ్ముల వలె ఉన్నారు. ఈ ఆత్మీయ బంధం ఎంతో ప్రత్యేకమైంది. విశ్వాస విషయంలో ఏకత్వం అనేది నమ్మిన వారందరినీ ఒకే కుటుంబ సభ్యులుగా చేస్తుంది. వారిద్దరూ కలిసి ప్రయాణం చేస్తూ తాము ఎదుర్కొన్న శ్రమలు, పొందిన ఆశీర్వాదాలను గురించి మాట్లాడుకుంటూ అనుభవాలు పంచుకుంటున్నారు. వారిద్దరూ కలిసి నిరీక్షణతోనూ నమ్మకంతోనూ తమ ప్రయాణం కొనసాగించారు. మీరు ఏక ప్రేమ కలిగి ఏక భావం గలవారుగా ఉండి ఒక్కదాని అందే మనస్సుంచుడి, కక్ష చేతనైనను హృదాతిశయము చేతనైనను ఏమీ చేయక వినయ మనస్సు గలవారై ఒకరినొకడు యోగ్యునిగా ఎంచుకొనుడి. మీలో ప్రతి వాడును తన సొంత కార్యములను మాత్రమే గాక ఇతరుల కార్యములను కూడా చూడవలను. విశ్వాసి, నీవు కూడా నిరాశాభూమిలో పడిపోయావా? అవును, కష్టాల కొండ దగ్గర దగాపురంలో మొదటి ఆదామును కలుసుకున్నాను. అతడు తన ముగ్గురు కుమార్తెలను వివాహం చేసుకోమని కోరాడు. వారు అందంగా ఉన్నారు, వారిది లోకం చూసే అందం. వాళ్ళ పేర్లేమిటి? వారి పేర్ల శరీరాశ, నేత్రాశ, జీవపు డమ్మము. నీవు వారిని జయించగలిగావా? దేవుని కృప వల్ల జయించాను. కీర్తనకారుని మాటలు ఎంత సత్యమైనవి! వేటకాని గురిలో చిక్కుకోకుండా మనం జాగ్రత్త పడాలి. వేటకాని గురిలో చిక్కుకోకుండా మనం జాగ్రత్త పడాలని ముందే చెప్పలేదా? అవును చెప్పావు. మనలో ఏ చెడు తలంపులు లేవు కదా, మరెందుకు సాతాను వల్ల పడ్డాం? మనం మంటివారం కదా. విను, వాక్యం నేను తప్పుగా చెప్పాను. ప్రభువుని గుర్చి ఇలాగ ఉంది, వేటకాని ఉరిలో నుండి ఆయన నిన్ను విడిపించును. విడిపిస్తాడా క్రైస్తవుడా దీని నుండి? అవును విశ్వాసి, ఆయన మనల్ని విడిపిస్తాడు. అది బైబిల్లోని వాగ్దానం. తన వాగ్దానాలలో దేనిని ఆయన తప్పిపోడు. బలవంతుడైన నా శత్రువు చేతి నుండి ఆయన నన్ను విడిపిస్తాడు. లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. ఇది గొప్ప విడుదల. సంతోషించి సంబరపడే సమయం. కాని అప్పుడే ప్రక్కన ఉన్న కొండల్లో నుండి మాయసంత శబ్దాలు వస్తున్నాయి. మాయసంత, వెళ్ళండి. మీరు ఈ లోకంలో ఉన్న లోకానికి చెందరు. వ్యర్థము వ్యర్థము సమస్తము వ్యర్థము, వ్యర్థము వ్యర్థము సమస్తము వ్యర్థము.
సూర్యుని కింద దుర్వస్థ ఒకటి నాకు కనబడెను.